కోర్టు ఆ భూమిపై స్టే విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులతో రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి చదును చేయడం ఏంటంటూ ఆ భూమిపై కోర్టులో కేసు వేసిన వసంత కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కోసిగిలో 431443 సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి ఉంది. గతంలో మా అన్నదమ్ముల మధ్య వివాదం ఉండటంతో మా భూమిని మాకు తెలియకుండా వారికి తెలిసిన వారికి విక్రయించారని తెలిపారు. అయితే ఈ విషయంపై మాకు జరిగిన అన్యాయానికి కోర్టులో కేసు వేశామన్నారు. ప్రస్తుతం ఈ సర్వే నెంబర్కు సంబంధించిన భూమిలో ఎవరూ ప్రవేశించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించి కొంతమంది వ్యక్తులతో రాత్రికి రాత్రి జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి చదును చేయడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు కోర్టులో ఉండగా స్టే ఉన్న మా పొలంలో దౌర్జన్యంగా జేసీబీతో ట్రాక్టర్లతో కొంతమంది వ్యక్తులు చదును చేస్తున్నారని స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కోసిగి సీఐకి రెఫర్ చేశారని అన్నారు. దీంతో సీఐ ఎరిషావలికి తమ గోడును విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మాకు కోసి గ్రామంలో 12.5 ఎకరాల భూమి ఉన్నది. మాకు మేము 7 మంది అన్నద భాగస్థులం. మాను మా కుటుంబ వాదోపవాదాలతో ఆ వాదనలు ఉన్నందున కోర్టుకు పోయినాము. కోర్టులో స్టేటస్కో స్టే ఉన్నది. స్టే అయితే కూడా తాను లెక్క చేయకుండా రమాదేవి, బటికే రఫీకు, రహమత్ అనే వాళ్ళు దౌర్జన్యంగా రౌడీలు పెట్టి చేయడం ఆక్యుపై చేసుకోవడానికి చేస్తున్నారు. ఆక్యుపై చేసి ప్లాట్లు వేసుకోవాలని చెప్పేసి సర్వే చేసి చేస్తున్నారు వాళ్ళు. భూమిలో మేము కోర్టుకు పోయినట్టు కోర్టులో ఒకవేళ మేము గెలిస్తే వాళ్ళు చేసుకుని వాళ్ళు చేస్తే గెలిచి కానీ ఇప్పుడు అన్యాయంగా వాళ్ళు చేసుకుని దౌర్జన్యం చేసి మా దగ్గర వాళ్ళు చేసుకుంటున్నాం చేస్తే ఇటువంటి దానికి ఈ విషయమే మేము సూపరింటెండ్ స్పందన దాంట్లో సూపరింటెండ్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే సార్ ఆయన సిఐ గారికి రెఫర్ చేశారు. సిఐ గారు మేము పోలీసు విషయం